ఇంకా 5 రోజులు ఉంటా, 5 రోజులే కాదు మీ ఊరు డెవలప్ అయ్యేంత వరకు నేనే మీకు సర్పంచ్ని, నేనే మీకు ఎంపీడీసీని, నేనే మీకు ఎమ్మెల్యేను, నేనే మీకు మంత్రిని తెలియజేస్తున్నా. ఏ కష్టం వచ్చినా, ఏ అర్ధరాత్రి కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి, మీకు అండగా ఉంటా, ఈ గ్రామాన్ని కాపాడుకుంటా. నేను ఎమ్మెల్సీని ఎమ్మెల్యే కాదు, నాకు మా ఊరు ఒక ఊరు ఉంటే 2 గ్రామం సరంపేట. ఈ సరంపేటకు నేను ఒక పెద్ద కొడుకులా భావించండి, మీ ఇంటి బిడ్డగా భావించండి, మీ అందరినీ కాపాడుకుంటాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. పుష్కల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అభివృద్ధి ఆటోమేటిక్ గా మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. మన కేసీఆర్ గారే మన గ్రామానికి వస్తా. నువ్వు చెప్పు సీను, నువ్వు వాళ్ళకి అందరికి కూడా నా మాటగా చెప్పు, సారంపేట గ్రామానికి నేను వస్తా. ప్రతి ఇంటి ప్రతి వాడ నువ్వు మీరైతే ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా మనం చేసి పెడదామన్నా. మనకి ఇల్లు లేని వారికి మనం ఇల్లు కట్టించుకోవచ్చు, మన వాడల అభివృద్ధి లేని దానికి మనం చేసుకోవచ్చు. ఏ పని ఉన్నా నేను సారంపేట విలేజ్కి మీ పెద్ద కొడుకులు నన్ను భావించండి. నేను ఒకసారి మాట ఇస్తే అది ఎంత దూరమైనా ఎక్కడికైనా ఎవరి కాళ్ళు పట్టుకునైనా పని చేపిస్తా. మీరు మీ కళ్ళ అరగనే మీరు చూస్తూనే ఉన్నారు. మన గుడిని చూడొచ్చు, బడిని చూడొచ్చు, వెలుగుతున్న లైట్లను చూడొచ్చు, మన తండబోయే రోడ్డును చూడొచ్చు. ఏ పని అయినా కూడా నా దృష్టికి తీసుకొస్తే అది క్షణాల్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. వీటికంటే ముఖ్యమైన విషయం, మన గ్రామంలో ఏ ఇంటికి పోయినా మా సాయి చంద్ చెప్పినట్టు అన్ని కూడా మా సాయి చంద్ గారు అన్ని కూడా ఇంత కుశలంగా అంత వివరంగా మీకు చెప్పారు. కానీ మా సాయి చంద్ ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఏ ఇంటికి పోయినా ఏ గడప దొక్కినా కడుపు నొప్పో, ముఖాల నొప్పో, కాళ్ళ నొప్పో, లేకపోతే వాంతులను పడుకోవడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో మీకు తెలుసు. గత పాలకులు చేసిన పాపం ఇది దేవుడు పెట్టిన శాపం కాదు. గత పాలకులు మనకు నీళ్ళు ఇయ్యక, మంచినీళ్ళు ఇయ్యక, సాగునీరు ఇయ్యక ఫ్లోరైడ్ బాధతోటి మనం పడుతున్న బాధలు. మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ఈ 8 ఏళ్లలో మొట్టమొదటిగా మా ఫ్లోరైడ్ బాధితులు, మా ఫ్లోరైడ్ బిడ్డలు మేము కాపాడుకోవాలి, ఈ మునుగోడు కాన్సెన్సీలో ముందుగా మన మర్రిగూడ నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని మన ఇంటింటికి మిషన్ బగిన తర్వాత నీళ్ళు ఇచ్చి మన పిల్లల భవిష్యత్తును, రాబోయే పిల్లల భవిష్యత్తును, వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన దేవుడు మన కేసీఆర్ గారు.